Supreme Court Chala categorical ga Yoka Boomulu private Boomulu Rani Kamala Devi Chindanavati Anna 20 Vishan is Pastanga Chipina 20 Napa Junlo Prabutum E Nirnayan Pisco Val Sivachinga Anna 20 Vishan Ramuku Goda Telsu Ainapatki Koda E Pichiratalu E Kulapichito E Rasate 20 Vishapuratalu Yentian and Prasnistavana Dashabdala Kritam Kona 20 Varu అందులో ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాలి మొత్తం ఇక్కడ ఉండేటటువంటి ఇంచుమించుగా ఒక 400 కుటుంబాలు ఈ ఒక్క గవర్నమెంట్ చర్యతో 400 కుటుంబాలు బెనిఫిట్ అయినాయి ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఇళ్ళల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు వాటిని ఏమైనా డిమాలిష్ కొలగొట్టగలమా లేదు ఇది ప్రభుత్వ భూమే Kadu Private boom in a Pudiniki, Irreverend Yelon in Chiclair thesis at 20, Dantlo Yen Tapundian and Prasnistavana. E Nalugundal Lukakunda Aravai Nalugumandi, plot owners Severate Unaro, A plot owners low Yabai Idumandi, Waka Samajik organic change in a 20 world Chandrabab Samajik organic change in a 20 world. దీంట్లో maximum benefit పొందింది చంద్రబాబు అనుచరులు 64కి 55 మంది వాళ్ళే అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు విశాఖపట్నంలో ఇంచుమించుగా 75-80% భూములన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఉన్నాయి నిజానికి విశాఖపట్నంలో గాని ఉత్తరాంధ్రలో గాని సామాజిక వర్గ పరంగా తీసుకుంటే కాపులు యాదవులు మిగతా వెనుకబడినటువంటి బీసీలు ఎక్కువ ఉన్నారు వెలమలు కాలింగులు ఎక్కువ ఉన్నారు ఆస్తులన్నీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవి జనాభా మాత్రం వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గతంలో ఎప్పుడో ఈ యొక్క భూములన్నిటిని కొనుగోలు చేసి ఈ రోజు ఉత్తరాంధ్రకి క్యాపిటల్ రాకూడదు అమరావతియే క్యాపిటల్ గా ఉండాలి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు అమరావతి అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకుండా వాళ్ళ ఆస్తుల విలువలు మాత్రం పెంచుకోవాలి అన్నటువంటి ఒకే ఒక దురుద్దేశం వీళ్ళలో కనబడతా ఉంది దానికి ఈ యొక్క కుల మీడియా అంతా కూడా తోడ్పడతా ఉంది ఈ స్థలంపై నిర్ణయం నిజానికి చంద్రబాబు తీసుకొని ఉండాలి తీసుకోలేదు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది అది ఆయన యొక్క వైఫల్యం తెలుగుదేశం పార్టీ వైఫల్యం పత్రికలు చేతిలో ఉన్నాయి కదా నన్నని టీవీలు చేతిలో ఉన్నాయి కదా నన్నని దిగజారి ఒక కరపత్రం టీడీపీ కరపత్రం కన్నా ఇంకా దిగజారిపోయి దారుణంగా ప్రజల్లో గందరగోళం సృష్టించి ఉత్తరాంధ్రకి ముఖ్యంగా ఇక్కడ రాజధాని రాగుడుదన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో అనుమానాలను రేకెత్తిస్తూ ఈనాడు గాని రాము గాని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు నిజంగా జనం ఉమ్మెత్తి ఈ పత్రికలు కులపత్రికల మీద ఉమ్మెత్తి ఊసేటటువంటి ఒక పరిస్థితి ఈ రోజు నెలకొని ఉన్నటి అన్నటువంటి విషయాన్ని వీళ్ళు గమనించుకోవాలి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఇంత బరితెగింప మార్గదర్శి విషయంలో కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో కానీ ఉదయ రామోజీ పత్రిక కంపెనీ ఉషోదయ పబ్లికేషన్స్ కానీ ఆయన చేసేటటువంటి వ్యాపారాలు రాము అన్నటువంటి వ్యక్తి మొట్టమొదట ఎలా బతికాడు ఒక గుమస్తా ఉద్యోగం చేసుకునేటటువంటి వాడు ఒక కంపెనీలో ఢిల్లీలో ఆయనకు సహకరించింది జీజే రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి రాములో మంచి తెలివి ఉంది పైకి రాగల శక్తి ఉంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టింది జీజే రెడ్డి ఆ జీజే రెడ్డే మొత్తం అన్ని సంస్థలకి మొట్టమొదట వ్యవస్థాపక ప్రమోటర్. ఆయన్ని ఘోరంగా మోసం చేసి ఆయన కుటుంబ సభ్యులను కూడా రికార్డుల్లో నుంచి తొలగించి ఈరోజు ఏదో మైనర్ షేర్స్ 100 షేర్లు 200 షేర్లు ఉంటాయి వాళ్ళని కానీ చూస్తే రికార్డ్స్ చూస్తే అటువంటి దుర్మార్గుడు ఈ రాము. ఇతనికి ఒక నైతిక విలువ లేదు. ఇతని పుట్టుకే ఒక అనైతికతతో పుట్టినటువంటి ఒక మనిషి. ఇక అతనికి అతని పత్రికలకు కానీ ఏమి నైతిక విలువలు ఉంటాయని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక హెడ్డింగ్ పెడతాడు ఈనాడులో మెయిన్గా, సాయిరెడ్డి గారు మీ భూముల వివరాలు తెలపండి అని. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నిజంగా ఎవరైనా అన్నం తినేవాడుగానైతే మనిషి అయితే ఇటువంటి హెడ్డింగ్ పెడతారా? అన్నం కాకుండా మీరు మరేదైనా తింటున్నారా అని అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. నాకు విశాఖపట్నంలో ఒకటే ఒక ఫ్లాట్ ఉంది, అది కూడా మన సీతమ్మదారులో.